విశాఖలో సముద్రం రంగు మారుతోంది. నీలిరంగులో కనిపించే సముద్రం భీమిలి తీరంలో కొంత భాగం లేత ఎరుపు వర్ణంలో కనిపించింది. దీంతో ఆ నీటిని పరిశీలించే పనిలో పడ్డారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ శాస్త్రవేత్తలు. భీమిలితో పాటు విశాఖ ఆర్కే బీచ్లోనూ కొంత భాగం సముద్రంలో రంగు మారినట్లు కనిపిస్తోంది. గతంలోనూ ఆర్కే బీచ్లో సముద్రం ఎర్రగా కనిపించింది. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. శాస్త్రవేత్తలు, అధికారులు రంగంలోకి దిగి పరిశోధన ప్రారంభించారు. దీంతో మట్టి వల్ల సముద్ర కెరటాల తాకిడికి ఆ మట్టి సముద్రంలో చేరి అంతభాగం ఎర్రగా మారినట్లు నిర్ధారించారు. సబ్మెరైన్ మ్యూజియం ప్రాంతంలో ఎర్రమట్టి దిబ్బల ప్రాంతం నుంచి తీసుకొచ్చిన మట్టిని వేయడం వల్లే అప్పట్లో సముద్ర రంగు మారినట్లు గుర్తించారు. బయోలుమినిసెన్స్ జీవుల్లో ఒకటైన నోటిలుక బ్లూమ్ పచ్చ ఎరుపు రంగులో ఉంటాయి. వెస్ట్ కోస్ట్లో అప్పుడప్పుడు వీటి ప్రభావంతో సముద్రం ఆకుపచ్చ రంగులో మారుతూ ఉంటుంది. మాన్సూన్ సీజన్లో కొచ్చిన్లో సముద్రం ఎర్రగా మారుతూ ఉంటుంది. తాజాగా భీమిలి బీచ్లో కొంత భాగం సముద్రం లేత ఎరుపు రంగులో కనిపించింది. అదే కారణమని శాస్త్రవేత్తలు ఒకంత ఆందోళన పడ్డారు. దాంతో భీమిలిలోని సముద్రపు నీటిని పరిశీలించారు. అక్కడ తీర ప్రాంతంపై పరిశోధన చేశారు. అయితే ఇక్కడి నీరు ఎరుపు రంగులోకి మారడానికి కారణం బయోలుమినిసెన్స్ జీవుల్లో ఒకటైన నోటిలుక బ్లూమ్ అని అనుమానించినప్పటికీ అక్కడ పరిస్థితులు అందుకు విరుద్ధంగా కనిపించాయి. నోటిలుక బ్లూమ్తోనే ఆ పరిస్థితి ఉంటే క్రమంగా ఆ రంగు పెరుగుతూ వస్తుంది. కానీ అక్కడ అలా లేదు. అక్కడ మట్టి వల్లే సముద్రంలో కొంత భాగం నీరు లేత ఎరుపు వర్ణంలో మారి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దీనిపై పూర్తి స్థాయిలో పరిశోధనలు చేసి వీలైనంత త్వరలో ఒక నిర్ధారణకు వస్తామని అంటున్నారు శాస్త్రవేత్తలు. సో మాకు ఈ విషయం తెలిసిన తర్వాత భీమిలిలో కూడా కొద్దిగా సముద్రం యొక్క రంగు మారిందని తెలిసిన తర్వాత మా శాస్త్రవేత్తలను పంపించి వాటి పరిశోధన చేయించే పరీక్ష చేయించాము. ఇది మాత్రం ఒక బ్లూమ్ వల్ల వచ్చింది కాదు, ఏదో ఒక విధమైన మట్టి కలవడం వల్ల వస్తుంది. ఆ మట్టి అక్కడికి ఎలా వచ్చింది, దేనివల్ల అది లోపలికి వెళ్ళింది అన్నది ఇంకా మనకు తెలుసుకోవాలి అది. కానీ ఇది మాత్రం బ్లూమ్ వల్ల వచ్చింది మాత్రం కాదు.